హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి కొలస్సీయులకు రాసిన పత్రిక 2:18 చదువుకుని ధ్యానించుకుందాం. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు అతి వినయాసక్తుడై, అంటే అతి వినయం మంచిది కాదు అంటారు కదా, దేవుడిని ఆరాధించాలి కానీ దూతలను ఆరాధించాల్సిన పని లేదు. చూచిన వాటిని గూర్చి గొప్ప చెప్పుకొనుచు శరీర సంబంధమైన మనస్సుతో ఒప్పొంగక, అంటే ఈరోజు ప్రభువారు అతి వినయం, దూతల ఆరాధన, గొప్ప చెప్పుకోవటం, శరీర సంబంధమైన మనస్సుతో ఒప్పొంగకుండా ఉండాలని బోధిస్తున్నారు. ఏ మనిషి కూడా పర్ఫెక్ట్గా ఉండలేడు, కానీ సిన్సియర్గా ఉండవచ్చు. దేవుని పట్ల సిన్సియర్గా ఉంటే ఆయనే మనల్ని ఆశీర్వదిస్తారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఒక నగరానికి ఆనుకుని పెద్ద కొండ ఉండేది. కొండపైన ఉన్న చెట్లపై కోతులు ఉండేవి. ఒక కోతి కొండ కొనపైన ఉన్న చెట్టు మీద నివసిస్తూ ఉండేది. అది రోజు కొండ దగ్గర ఉన్న నగరంలోని ఇళ్లను చూస్తూ ఇంత చిన్న చిన్న ఇళ్ళు బొమ్మరిల్లుల్లా ఉన్నాయి అని అనుకునేది. దానికి తెలీదు పైనుండి చూడటం వల్ల అవి చిన్నగా కనిపిస్తున్నాయి అని. ఆ చిన్న చిన్న ఇళ్లలో ఉండే ప్రాణులు మరింత చిన్నగా ఉంటాయి అని అనుకునేది. తాను గనుక కొండ దిగి ఊళ్ళోకి వెళ్తే తన భీకరాకారం చూసి ఆ ఇళ్లలోని ప్రాణులన్నీ హడలిపోయి నోరెళ్లబెట్టి చూస్తాయని ఊహించుకుని ఆనందించేది. ఎలాగైనా ఒకసారి కొండ దిగి వెళ్ళి తన గొప్పతనం చాటాలని అనుకుని ఆ కోతి ఒకరోజు తెగించి కొండ దిగి ఊళ్ళోకి ప్రవేశించింది. ఆకాశాన్నంటే భవంతులు, రహదారులపై రద్దీని చూసి నివ్వరపోయింది. మనుషుల దుస్తులు, భాష, వారి కార్లు, వైభోగం అన్నీ చూసి తెల్ల మొహం వేసింది. పాపం దాన్ని పట్టించుకునే వాళ్ళు లేక ఆహారం దొరకక ఆ రద్దీలో రోడ్లు దాటలేక చాలా అవస్థలు పడుతూ ఒకచోట చేరింది. అక్కడ ఒక అతను కోతిని ఆడిస్తూ డబ్బు సంపాదించడం చూసింది. ఆ బక్క చిక్కిన కోతిని, దాని మెడకు కట్టిన తాడును చూసి భయంతో తనని ఎవరైనా పట్టుకునే లోపు తన కొండకు వెళ్ళిపోవాలని, మనుషులతో పోలిస్తే తన స్థాయి ఎంత చిన్నదో తెలుసుకుని ఒక్క పరుగుతో తన స్థావరం చేరుకుంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అలసిపోయి ఆహారం లేక తన ఇల్లు చేరుకుంది. సామెతల గ్రంథం 29:23 ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. గర్వము మనిషిని తగ్గిస్తుంది, వినయము మనకు ఘనతనిస్తుంది. మనకు ఒక్కొక్కసారి గర్వం వలన మనోనేత్రాలు మూసుకుపోయి నిజాన్ని గ్రహించలేం. మన కోసం ప్రాణమిచ్చిన దేవుణ్ణి విస్మరించి ఏవేవో వాటిపైన ప్రేమనుంచుతాం. కానీ మన మొదటి ప్రేమను దేవునికిస్తే మన శరీరం ఉప్పొంగదు. కాబట్టి వినయంతో ఉండి ఘనతను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలన్నింటికీ వందనాలు అయ్యా. శరీర మనస్సుతో ఉప్పొంగకుండా ఉండండి అని నేర్పుతున్న తండ్రి వందనాలు అయ్యా. మేమందరం వినయం కలిగి ఉండి ఘనతను పొందుకునేందుకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారికి సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కదలని ఆర్థిక సమృద్ధిని దయచేయండి. ఇంకా ఏ అవసరతల్లో, కష్టాల్లో ఉన్నారో ప్రభువ, వారందరి అవసరాలు, కష్టాలు ఎరిగిన దేవుడవు నాయన. వారందరి కష్టాలు, అవసరతలు తీర్చి వారికి ఆనందం దయచేయండి. మేము ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. గ్రాహం తన 16వ ఏటనే మోర్దకై హామ్ అనే సువార్త పరిచారకుడి సాంగత్యంలో దేవుని ఎరిగి ఆయనతో కలిసి తన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించాడు. 1949 తర్వాత రేడియో పరిచర్య ద్వారా బిల్లీ గ్రాహం
ఆనాటి అమెరికా ప్రజలలో ఓ కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చాడు. ఆ తరువాత తాను తన సహచరులతో కలిసి బిల్లీ గ్రాహం ఇవాంజలిస్టిక్ అసోసియేషన్ను స్థాపించి రేడియో సువార్తను స్వంతంగా ప్రారంభించారు.